గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. మంధని కరీంనగర్ నుండి అరుణ గారు పంపించారు. శ్రాద్ధ కర్మల్లో దోసకాయలు వాడవచ్చునా అని అడుగుతున్నారు. దోస, ఉల్లిపాయ, పెండలం ఈ మూడు కూడా శ్రాద్ధ కర్మలకి పనికిరావు అని సుస్పష్టంగా చెప్పారు. ఎందులో చెప్పారు? మార్కండేయ పురాణం మొదటి పురాణం, ప్రథమాంధ్ర పురాణం, పైగా తెలుగులో కూడా చక్కగా అనువాదం చేయబడిన పురాణం అది. ఈ మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో సదాచారము అని ఉంటుంది. అందులో స్వయంగా దత్తాత్రేయుడు చెప్పిందని మదాలస కొడుక్కి చెప్పిందనమాట. దోస, పలాండువు, పెండలము శ్రాద్ధ కర్మమునందు వర్జ్యములు సుమ్ము అంటుంది. శ్రాద్ధ కర్మమునందు వర్జ్యములు సుమ్ము అని తేటగీత పద్యం. శ్రాద్ధంలో ఇవి పనికిరావు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రాద్ధాల్లో ఆబ్దికాలలో దోసకాయ పచ్చడి పెట్టకండి. ఇంతకాలం తెలియక ఎవరన్నా చేస్తే దాన్ని ఈ రోజు నుంచి విసర్జించండి. మీకు వీలుంటే మార్కండేయ పురాణం కొనుక్కుని వెంటనే చదవండి, సంస్కృతంలోనూ లేదా కనీసం తెలుగులో అనువాదమైనా సరే. కాబట్టి బల్లగుద్ది చెప్పాలన్నమాట, దోస పనికిరాదు, ఉల్లి పనికిరాదు, కర్ర పెండలం, పెండలం ఈ రెండూ కూడా పనికిరావు. ఇలాంటివి పెట్టకూడనివి పెట్టడం వల్ల కూడా పితృదేవతలకు కోపం వస్తుంది. అందుకే వంశాల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. మంచి ప్రశ్న అండి. నిషిద్ధంగా దోసకాయ పచ్చడి నా రోజుల్లో తీసేయండి.